దేశంలో విజృంభిస్తోంది ఆ మహమ్మారి వల్ల ప్రజలు పడే కష్టాలు అన్నీ కాదు. దీంతో స్కూల్స్ కాలేజీలు అన్నీ మూతపడ్డాయి. జరగాల్సిన పరీక్షలు జరగలేదు. అది కాకుండా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉండడంతో ఆ క్లాసులు వినేందుకు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదో తరగతి ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ అయ్యారు. అయితే విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు గాను పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే పట్టణాల్లో నగరాల్లో ఉండే విద్యార్థులకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పటికీ నెట్వర్క్ సరిగ్గా ఉండదు. ఇలాంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పరిధిలో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో విద్యార్థి రోజు సిగ్నల్ కోసం కొండెక్కుతున్నాడు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన యశ్వంత్ అనే విద్యార్థి రోజు ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, అనంతరం 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు ఇంటి ముందు ఉన్న గోడపైన కూర్చుని క్లాస్ వింటున్నాడు. వారితో పాటు ఒకే గంటకు ఇంటి నుంచి బయలుదేరి అంతేకాకుండా తల్లిదండ్రులతో పాటు వారి అబ్బాయిన పొలం వద్దకు తీసుకెళ్లి అక్కడే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న చోట అబ్బాయిని ఆన్లైన్లోనే క్లాసులు వినడానికి తీసుకువెళుతున్నారు. ఈ ఘటన సివిఆర్ న్యూస్ క్యాంప్ కు చిక్కింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. అందరూ కోవిడ్ ప్రాబ్లంతో చాలా మంది ఒకవైపు పనులు లేకుండా మరోవైపు కాలేజీలు సినిమా థియేటర్లు స్కూళ్లు నిలిపివేయడం వలన విద్యార్థులు ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టడంతో పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి తల్లిదండ్రులు. పిల్లలకు ఏ విధంగా చదువు చెప్పాలనేది అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం వలన మొబైల్స్ లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఈ విషయంపై రష్మిత ఉన్నారు, ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు రష్మిత, నేను హుజూరాబాద్ లో ఉంటాను. నేను 10th క్లాస్ అవుతున్నాను. ఆన్లైన్ క్లాసెస్ మాకు డైలీ చెప్తూ ఉంటారు, మాకు సిగ్నల్ ఉండడం లేదు. సో మాకు అర్థం కావట్లేదు క్లియర్గా. సిగ్నల్ ఉండడం లేదు వల్ల మేము బిల్డింగ్ పైకి ఎక్కి సిగ్నల్ లేవడం వల్ల బిల్డింగ్ పైకి వచ్చి చదువుకోవాల్సి వస్తుంది. లేదు ఇంకా చిన్నపిల్లలకి ఎలా అర్థమవుతుంది. మా పేరెంట్స్ మాకు చాలా కష్టపడి ఫోన్ కొని ఇచ్చారు, అయినా కూడా మాకు కరెక్ట్గా అర్థమవుతలేదు. ఇప్పుడు ఇక్కడ పిల్లల బాధలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాము. వీరి బాధలు, వీరి ఇబ్బందులు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలనే పరిస్థితిలో ఉన్నారనేది మనం ఇప్పుడు. వీరికి ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో గోడలు, బిల్డింగ్లు, గుట్టలు, చెట్లు ఎన్నో విధాలుగా ఇంటర్నెట్ సౌకర్యం కోసం సిగ్నల్ ఉంటుందనే విధంతో ఈ విద్యార్థులు ఇలా క్లాసులు వినడం జరుగుతున్నది. వీరి బాధను అర్థం ఇకనైనా వీరి బాధను అర్థం చేసుకుని అధికారులు ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని రద్దు చేయాలని చెప్పు కోరుతున్నారు. కెమెరా రిపోర్టర్ చందుతో సివిఆర్ న్యూస్ హుజూరాబాద్.